like, share, and subscribe! Hey, glamorous boy! Wow, what a cute fellow! Deja! Hi, sir! Kurtala baleo now! Thank you! Bonora! ప్రశాంతే సార్ నాకు కన్నింగ్ అంటాను. ఏ ఎందుకు? ఆ నామినేషన్ డే మాత్రం వాడు వేరేలా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు కొట్టారు సార్? కింద పట్టారు ఏమిటి? హేయ్, నేను రచ్చగొడుతున్నావా నన్ను? వాడిని ఎందుకు అలా కొట్టావు? అపరిచితుడు సినిమా చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ప్రశాంత్ కూడా తెలియదు అనుకుంటున్నాను ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుంది. ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా, లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు. ఈ హౌస్ లో అవతల వాళ్ళని టమాట కోసం ఎవరు వాడుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు సార్. తమ ఆట కోసం. నన్ను నీతో మాట్లాడానా? నేను చెప్పేదానికి ఇన్ని చెల్లి చెల్లి అన్నది శోభా లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు? గడ్డే తింటున్నాను. హౌస్ లో నెగటివిటీ స్ప్రెడ్ చేసేది ఎవరు? ఎవరు సార్? బ్యాక్ బిచింగ్ చేసేది ఎవరు? రతిక. అంతే. ఆప్కే పాస్ ఏక్ బాత్ ఔర్ అందర్ ఏక్ బాత్. సరిపోయింది. హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కిందకి లాగుతున్నటువంటి వ్యక్తి ఎవరు? గేమ్ లో నేను దాంట్లో నేను క్లారిటీగానే ఉన్నా. నన్ను ఎవరు లాగట్లేదు. మరి కిందకి ఎలా వచ్చావు? పట్ట సెట్ షాట్ విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్. సరే, పెద్ద మనిషి శివాజీని అడుగుదాం. గుండెల మీద చేసుకు చెప్పు ఎవరెనక ఎవరు వచ్చారో. ఈ హౌస్ లో కలుపు మొక్క ఎవరు? చివరి కూర్చుంటాను సార్. నేను వచ్చిన వాళ్ళందరూ ఇడ్డే చూస్తాను. తేజ సరదాగా చూసామనుకున్నా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఉప్పేస్తున్నావని ఎప్పుడో చెప్పాడు శివాజీ, ఇప్పుడు తెలియటం ఏంటి? నిజంగా కూరలో అనుకున్నాను సార్. అనిపించింది ఆ పసివాణ్ణి చూడ, మొహన్ చూడ, ఫేస్ చూడు. ఇంట్లో ఎవరికి పని తక్కువ? రతికా రోజు రతికా ఐస్ రతికా రాక్షస్ అన్న ఆవిడే సార్. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. హర్ట్ చేసి సంతోషం పొందేది ఎవరు? దామిని. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. తేజ ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా? షోరూమ్ సార్. దీన్నే అతి అంటారు. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు ప్రశాంత్ చెప్పే రీజన్స్ అసలు సెన్సే ఉండదు. నా మీద ఉడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్. అది ఇట్లాంటిది అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇందులో ఎవరిని ట్రస్ట్ చేయకూడదు సార్. క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ నేను అవుతున్నాను సార్. అలాగే పాపం ఫీల్ అన్నట్టున్నారు. నైస్ టు సీ యు. లవ్లీ సీయింగ్ యు టు. నువ్వు ఏంద్రా గ్లాస్ వేసుకున్నావు? ఆరింటి తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం, నీకు గుర్తులేదా? ఎందుకు పెట్టుకున్నావు? పల్రా శ్రీలీల ఉంది ఈ సినిమాలో. అది మీరిద్దరు డాన్స్ చేశారా? ఇంకేమైనా చేశారు? డాన్స్ వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏంటి తేజ ఇది? బహుశా దాన్ని కూడా డాన్స్ అంటారు. ముసలక్ష్మి లక్ష్మి వేపండ్లో కర్పూరం నిమ్మకాయ తీసుకురా, అమ్మవారు వచ్చేసింది. మైకు తీయాలి రా, చొక్కా కాదు. కండలు అంటే నీవేరా? అసలు ఎంత సెక్సీ ఉంటుందో తెలుసా? దామిని, యు ఆర్ ఎలిమినేటెడ్. వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్తే వింటాడు. ఎక్స్పెక్ట్ చేసావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకేముందమ్మా, నీతో పాటు సంగీతం ఉంది, ఎక్కడైనా సరే హ్యాపీగా ఉంటావు. యా యా, థాంక్యూ సో మచ్. నీకేముందమ్మా, నీతో పాటు సంగీతం ఉంది, ఎక్కడైనా సరే హ్యాపీగా ఉంటావు. శోభాను ఓన్లీ ప్రియాంక అమర్దీప్ గారితోనే కాదు, అందరితో తిరుగు. తేజాని ఎంత అంటే కొంచెం దూరం పెట్టు. ఓరెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నా అని చెప్పినట్టున్నా. బహుశా సేఫ్ గేమ్ అని ఉండను,
నీ గేమ్ నువ్వు ఆడలేదని నేను అనుకున్న త్రూ అవుట్ 3 వీక్స్. చూడండి అమ్మని సొంత గేమ్ ఆడట్లా, సేఫ్ గేమ్ ఆడ. అడగా ఉందేంటి అంటే అది.